టాలీవుడ్ లో వరుస విజయాలతో ఉన్నాడు యువ హీరో నిఖిల్. మూసధోరణి కథలను పక్కన పెట్టడమే దానికి గల కారణమని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కోవలో నిఖిల్ చేసిన మరో సినిమా శంకరాభరణం. కోనా వెంకట్ అన్నీ తానై తెరకెక్కిస్తున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో తెర మీదకి రానుంది. అయితే కోనా మార్క్ స్క్రీన్ ప్లేలో కామన్ పాయింట్ వాడకం. ఇన్నాళ్ళు ఈ వాడకం తెరపైనే అనుకుంటే నిఖిల్ పుణ్యమా అని అది తెర వెనుక చూడాల్సి వస్తుంది. నిఖిల్ ఎవరిని ఎలా వాడాడో మీరే లుక్కేయండి. సాధారణంగా సినిమా వాళ్ళు తమ సినిమా ప్రచారం కోసం పండుగలను, సినీ ప్రముఖుల పుట్టినరోజులను ఎంపిక చేసుకుంటారు. ఈ విధంగా ఒకరిద్దరిని వాడితే మామూలే కదా అనుకోవచ్చు. కానీ నిఖిల్ శంకరాభరణం సినిమా కోసం నాగార్జున, చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి నలుగురు అగ్రహీరోలను వాడేశాడు. వారి పుట్టినరోజు నాడు శంకరాభరణం కొత్త పోస్టర్లను విడుదల చేస్తూ ఇటు స్వామి కార్యం అంటూ స్వకార్యం కూడా కానిచ్చేశాడు. అన్నింటినీ మించి పవన్ ఈ సినిమా టీజర్ని విడుదల చేయడం ఈ సినిమాకి ఎంత కలిసొచ్చిందో అందరికీ తెలిసిందే. 6 నెలల సాహసం చేస్తే వారు ఫలితం చూస్తారు. ఆ విధంగా నిఖిల్ వాడకానికి కారణం కోనా సాహసమేనా, లేక అలా అతగాడిగలా కలిసొచ్చిందా? దసరా కానుకగా రావాల్సిన అఖిల్ చిత్రం గ్రాఫిక్స్ బాక్స్ కారణంగా నవంబర్ 2వ వారంలో రానుంది. అఖిల్పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీపావళికి మూత మోగించబోతున్న మరో టాలీవుడ్ మూవీ బెంగాల్ టైగర్. కిక్ 2తో వచ్చిన నిరాశ మొత్తాన్ని కవర్ చేసేందుకు ఈ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు రవితేజ.